ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులరా ఈరోజు బాబావారు సూచించిన సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన ఇలా యథార్థమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీతో పాలుపంచుకునే అవకాశాలు సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు కల్పించాడు ఈరోజు సాయి చరిత అమృతంలో ప్రధానమైనటువంటి అంశం రామ్ బాబాకు అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన అంకిత భక్తుడైనటువంటి నానాసాహెబ్ చంద్రకర్ యొక్క కుమార్తె మైనతాయి తాయి యొక్క ప్రసవ వేదనలో బా వేదన బాధపడుతూ ఉంటే బాబా వారు ఏ విధంగా ఆ అమ్మాయిని రక్షించారు ఏ విధంగా కాపాడారు ఏ విధంగా ఆదుకున్నారు ఆ ప్రసవ వేదన పడకుండా బాబా సర్వంతర్యామి అన్ని వేడల్లా భక్తులు రక్షిస్తాడు అనేటువంటి ఉదాంతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా నానాసాహెబ్ చంద్రకరు ఆయన గొప్ప సాయిబాబాకి అంకిత భక్తుడు మొదట్లో బాబా పట్ల ఆయనకి నమ్మకం లేకపోయినా బాబా గురించి తెలిసినప్పటికీ కూడా ఆయన ముస్లిం పకేరిగా అనుకున్న సమయంలో చాలాసార్లు బాబా అతను రమ్మన్నా కూడా అతను నిరాకరించడం తర్వాత కులకర్ణి అనేటువంటి సిడ్డీ గ్రామంలో సర్పంచు ద్వారా బాబాని బాబా అతన్ని కలవమని చెప్తే ఈ విషయాన్ని నానాసాహెబ్ చంద్ర చంద్ర చెప్తే నానాసాహెబ్ చంద్రకరు నీకేదైనా పనుంటి చేయొచ్చు కదా మధ్యలో బాబన కలుగుతావని కాస్త కసురుకుంటే నీతో నాకు పనేం లేదు సర్కార్ సాబ్ బాబావారి మిమ్మల్ని రమ్మంటున్నారని కులకర్ణి వినయంగా చెబితే సరే ఎంతో ఎన్నోసార్లు రమ్మన్నారు కదా ఒకసారి కలిస్తే ఏమైందని చెప్పేసి ఈ యొక్క నానాసాహెబ్ చంద్రకులు ఒకసారి బాబా షిరిడి గ్రా ప్రాంతం వెళ్ళి బాబాని దర్శించడానికి వెళ్ళాడు అందరూ మరి బాబా పట్ల పద నమ్మకం లేకపోయినా కూడా బాబారు అందరూ మహాత్ములు అంటారు కాబట్టి ఉత్త చెత్తులతో పోకూడదని అనుకున్న అనుకుంటూనే బాబాని ఆ షిరిడి ఆ మసీద్ దగ్గరికి వెళ్ళాడు తన జేబులో చూస్తే అప్రత్తంగా నాలుగు బాదం పప్పులు నాలుగు నాలుగు బాదం పప్పులు కాస్త అంత నాలుగు పటికిబిల్ల మొక్కలు కనిపించాయి సరే బాబాకి అవి తీసి ప్రేమతో బాబాకి సమర్పిస్తే అప్పుడు బాబా నానాసాహెబ్ చంద్రకు రావడం చూసి రారా బాబా బాబు నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను నీ నీది నా అది ఎన్నో జన్మల బంధమో తెలుసా ఎన్నిసార్లు నీకు కబుర్ చేయాలయ్యా నీకు ఎన్ని జన్మల అనుబంధమో నాకు తెలుసు నీకు తెలియదు కదా అని చెప్పేసి పిలిచి ఆశీర్వదించి బాబా అనుగ్రహించాడు మొదటి దర్శనంలోనే బాబా పట్ల ప్రేమ అంకిత భావం ఏదో తెలియని ఆత్మీయత నానాసాహెబ్ చంద్రకి కలిగింది అప్పుడప్పుడు నువ్వు నన్ను కలుస్తూ ఉండు అని చెప్పేసి బాబా నానాసాబ్ చంద్రకర్ణి ఈ విషయాన్ని ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు ఈ క్రమంలో నానాసాహెబ్ చంద్రకరు బాబా పట్ల భక్తిభావాన్ని పెంచుకొని అనేక మంది సాయి అంకిత భక్తులను కలిసే ప్రయత్నంలో ఎంతో మందిని కలిపే ప్రయత్నం చేశారు కాకా సాహెబ్ దీక్షిత్ తర్వాత హేమత్ 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 పంతుని రాధాకృష్ణమాయి పెద్ద పెద్ద వాళ్ళందరిని బాబాకి అంకిత భక్తులు బాబా సేవ చేసినటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ కూడా కలి కలిపి బాబాని అత్యంత ప్రా ప్రచారం చేయడంలో ప్రధాన భూమిగా ఈ నానాసాహెబ్ చంద్రకర్ వ్యవహరించాడు అటువంటి నానాసాహెబ్ చంద్ర కూడా ఎన్నో కష్టాలు బాధల నుంచి బాబావారు రక్షించారు ఈ క్రమంలో ఒకసారి ఆయన పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో మహారాష్ట్రలోని జ అక్కడ ఒక జిల్లా ఉంది కాండేశ్వర్ అనే జిల్లా ఆ ఖాండేశ్వర్ జిల్లాలోని జామ్ అటువంటి ప్రాంతంలో ఆయన మమలతాదారుగా అక్కడ ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు బా నానాసాబ్ చంద్రకర్ మొదట కలెక్టర్ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు తర్వాత మంచి పండితుడు సంస్కృత విద్యావంతుడు విద్యావంతుడు పండితుడు ఈ క్రమంలో కలెక్టర్ గారు అతన్ని ఈ యొక్క జామినార్కి మమతాదారుగా ఆయన నియమించాడు అక్కడ మమతాదారుగా ఉంటున్న క్రమంలో తన కుమార్తె గర్భవతి ప్రసవ వేదన పడుతూ ఉంది ప్రసవ వేదన పడుతూ ఉంటే అక్కడ దగ్గరలో ఆసుపత్రులు కానీ సరైన వైద్య సదుపాయాలు లేక మూడు రోజులు ఆవిడ ప్రసవ వేదన సమయం వచ్చింది బాధపడుతుంది కానీ ప్రసవించట్లేదు ఈ విధంగా ఈ క్రమంలో నానాసాహెబ్ చందర్కరు ఆయన భార్య ఎంతో బాధపడుతున్నారు కుమార్తె కూడా బాధపడుతుంది ఒక ఒక పక్క ప్రసవ వేదన వస్తున్నప్పటికీ బిడ్డను కనలేక ఆ పురిటి నొప్పులతో ఆ బాధను చూడలేక ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో ఆ వేదన వర్ణాదితం కుమార్తె ప్రసవించడానికేమో ఆ ప్రసవ వేదన రావడం వేదన పడుతుంది కానీ బిడ్డ కనటం లేదు అలాగని కనకపోతే ఆ బాధని చూసే స్థితిలో తల్లిదండ్రులు లేరు ఈ రకంగా కష్టకాలంలో బాధపడుతూ ఉంటే నానాసాహెబ్కి ఇక ఏ తనకి అత్యంత దైవమైనటువంటి దిక్కు లేనటువంటి తనకి బాబానే దిక్కు అని చెప్పేసి భావించి బాబాని అత్యంత శరణంతో ఏడుకున్నాడు ఏడుకుంటే అప్పుడు బాబా ఆయన యొక్క నానాసాహెబ్ చెందిన మొర ఇని ఆయమ్మ యొక్క ప్రసవేదం తన తొలగించడానికి బాబా కరుణించాడు ఈ క్రమంలో బాబా కరుణ అనుగ్రహంతో అప్పుడే ఆ యొక్క జామ్నేషు జిల్లాకు చెందినటువంటి ఒక రామ్గిరి బొవ్వ అనేటువంటి సాధువు బాబాను దర్శించుకొని తిరిగి వెళ్ళే ప్రయత్నంలో ఉంటే ఎంబటే బాబా అతను పిలిచి నువ్వు మధ్యలో నువ్వు ఎటు కాండేశ్వర జిల్లాకి వెళ్తున్నావు కదా మధ్యలో జల్గాంలో దిగేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి జామినగర్కి వెళ్ళి నానాసాహెబ్ చంద్రగిరికి ఈ ఆరతి పాట ఈ కోసం ఊరి మధ్య నువ్వు ఇచ్చి 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 వెళ్లవలసిగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అయితే రామగిరి బాబా బాప్గిరి బువ్వాగా ఆయన బాబా ఎక్కువగా ప్రేమతో పిలిచేవాడు తన దగ్గర రెండు రూపాయలే ఉన్నాయి దాదాపు వంద మైలు దూరంలో ఉంది కాంతేష్ జిల్లా అంతవరకే ఉన్నాయి అక్కడి నుంచి జలగామికి నుంచి జామినగరికి ముప్పై మైళ్ళు దూరం ఉంటుంది దాని డబ్బులు లేవు ఎట్లా అని బాధపడుతూ ఉంటే పర్వాలేదు అన్నీ సవయంగా జరుగుతాయి నువ్వు వెళ్ళు అని భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి ఆ ఊది పాటని మాధవరావు అట్కర్ రాసినటువంటి హారతి మాధవరావు అట్కర్ రాసినటువంటి హారతి పాటని ప్లస్ ఊదీని రెండు కూడా ఇచ్చి ఆ ఊ పాటతో పాటు ఊదిని ఆ నీళ్ళల్లో కలిపి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి నానాసాహెబ్ చంద్ర కుమార్తె మైనా తాయి తాపం అని చెబితే చెప్పి ఈ రామ్గిరి బావాని పంపించాడు ఈ రకంగా రామ్గిరి బావా బువాకి ఈ యొక్క మాధవ హట్కర్ రాసినటువంటి పాట ఈ ఊది పొట్లాలు ఇచ్చి పంపిస్తే ఈ దిగి అక్కడి నుంచి రాత్రి వేళ రెండున్నరకి డబ్బులు లేవు అని బాధపడుతూ ఉంటే ఒక టాంగా ఒక బంట్రోతు నానాసాహెబ్ చంద్రకర్ పంపించారని చెబితే ఆ టాంగా ఎక్కి ఉదయాన్నే చలవారుజాముని అక్కడ దిగి కాస్తంత ఆహారం మంచినీళ్ళు తీసుకొని అక్కడి నుంచి నానాసాహెబ్ చంద్ర ఇంటికి వెళ్ళి ఈ ఊది ఈ ఊదిని హారతిపాటను ఇచ్చితే ఆ ఎమ్మటి హారతపాట తీసుకొని ఆ ఊదిని నీడల్లో కలిపి వాళ్ళ నానాసాహెబ్ చంద్రకరు ఆనందంతో మైనతాయికి ఆ యొక్క ఊదీని బాబాని స్మరించుకొని గ్లాసులో పోసి కలిపి తన కుమార్తెకి ప్రసవ వేదన పడుతున్నటువంటి తాయికి ఇవ్వగానే చాలా ప్రశాంతంగా హాయిగా ఆ బిడ్డకి జన్మనించింది ప్రసవ వేదన కాస్త తొలగిపోయింది ప్ర మంచి పండుగంటి బిడ్డని ప్రసవించింది ఈ రకంగా ఆ ఎప్పుడైతే బిడ్డను ప్రసవించిందో తల్లి బిడ్డలో చాలా ఆనందంగా ఆత్మీయతగా వాళ్ళు కృతజ్ఞత పూర్వకంగా ఉన్నారు ఆ కుటుంబం అంతా కూడా నానాసాహెబ్ చంద్రకరు వారి భార్య అందరూ కూడా సంచు సంతోషించారు ఈ రకంగా ప్రసవ వేదన పడుతూ ఉంటే తాయి తన కుమార్తె బాధని కూడా బాబా వారు గ్రహించి నానాసాహెబ్ చంద్రకరు ప్రసవ వేదన రక్షించడంలో ప్రధాన భూమికి పోషించి రమగిరి భూవాని ఒక పరిపట్టుగా వాడుకొని అతనికే తను టాంగాను సృష్టించి బంట్రోతును సృష్టించి అక్కడికి ప్రయాణం చేసి ఊ పాటించి ఊదినిచ్చి ఆ ప్రసవ వేదనని కాపాడంలో ఎంత ఎంత కష్టమైనటువంటి పనిని కూడా బాబా తన పాత్ర పోహించి ఆ కష్టాన్ని తొలగించారు కాబట్టి బాబా భక్తుల బాధలు కష్టాలు ఉంటే బాబాని ఆర్తితో ప్రేమతో పిలిస్తే పలుకుతాడు ఈ ప్రసవ వేదనలో లో తొలగించడానికి బాబా ఎంత సహాయం చేశాడో మనకి ఈ వృత్తాంతం అయినా తా ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది కాబట్టి సాయి భక్తుల మన ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా బాబా వారిని సాయి అంటే ఓయి అని పిలిస్తే పలికేటటువంటి భగవంతుడు సాయి సప్త సముద్రాలు దాటైన మనం రక్షిస్తాడనే విషయంలో సందేహం లేదని ఈ ఉదాంతం ద్వారా తెలుస్తుంది ఈ ఉదాంతాన్ని సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు కల్పించడంలో వారి అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ సిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకి ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుక్రవంతు ఓం శ్రీ సాయిరావు